Rama, I'm at a foot. ఏడు తమ్ముడు బాధగా ఉన్నావు, ఏటో ఆలోచిస్తున్నావు? ఏం లేదన్న. మామ ఏమైంది, ఏసారంగా ఉన్నావు? ఉదయం లేచి చీడి తోటకి వెళ్ళాను. తోటను తిరిగితే అక్కడ పూత రాలేదు, కొమ్మలు కూడా ఎండిపోయినవి. కిందటి సంవత్సరం ఇదే జరిగింది, అందుకోసం దిగుబడి రాదనేసి మరి ఇలాగా దిగులుగా ఉన్నాను. ఏమో బాయ్, బాగున్నావా? బాగున్నావురా బాయ్. ఎక్కడికి వెళ్తున్నారా? కాలేజీకి వెళ్తున్నాను బాబాయ్. మీ బాబాయ్ చీడి తోట పోయిందనేసి బాధపడుతున్నాడు రా అబ్బాయి. మన పక్కూరు జిల్లేపాడులో మా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య బోపతన్న ఉన్నాడు. ఆయన జీడి మామిడి తోటల్లో నూతన పద్ధతులు ఉపయోగించి మంచి దిగుబడులను పొందుతున్నాడు బాబాయ్. మీరు కూడా అక్కడికి వెళ్ళి ఆయన పద్ధతులను నేర్చుకోండి బాబాయ్. బోపతి ఇల్లు అని నాకు తెలుసు, రేపు తీసుకెళ్తాను పదండి. సరే అండి అబ్బాయి, రేపు నాకు ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. నమస్తే, ఏంటి ఎలా వచ్చారు? నమస్తే బోపతన్న. మీ జీడిమడి తోటల్లో బాగా నాభం వచ్చిందట, పద్ధతులు మాకు కూడా నేర్పించండి అన్న. నమస్తే. అలాగే రేపు ఉదయం నాతో వస్తే తోటలోకి వెళ్ళి మొత్తం అంతా నేర్పిస్తాను. నమస్తే బోప్తన్న. నమస్తే. అందరూ వచ్చారా? అందరూ నమస్తే బోప్తన్న. మేము చెమ్మ నుండి వచ్చాము. మీ జీడి తోటలో ఎంత దిగుబడి వస్తుంది మాకు రావడం లేదు, అది మీరు ఒకసారి చెప్తే మేము సక్రమంగా చేసుకుంటాము. నమస్తే బోపతన్న. మేము శంభం నుంచి వచ్చాము. మా జీడి పంట పోయింది, గత సంవత్సరం కూడా పోయింది. మీరు బాగా పంటలు పండి బాగా నాభం వస్తుందట, మరి అది తెలిసి మేము వచ్చాము. మీరు ఏ విధంగా పాటిస్తే మేము కూడా ఆ విధంగా పాటిస్తాము. నమస్తే. మీ గ్రామం వచ్చాను, మీ జీడి మామిడి తోటలు చూశాను. ఏ విధంగా చెట్లు ఉడిశారో ఆ విధంగా చెట్లు అలా వదిలేశారు.
అది ఆ దిగుబడి అందుకే రావట్లేదు. ఇప్పుడు అదే నా కొండ మీద చెట్లు జీడి మామిడి చెట్లు చూసుకుంటే ఏ విధంగా పద్ధతులు పాటించి ఉపయోగించానో ఆ పద్ధతులు చూస్తే మీరు కూడా చూపిస్తాను, ఇప్పుడు మీకు చెప్పి చూపిస్తాను. ఆ విధంగా మీరు చేస్తే మీకు కూడా పంట దిగుబడి బాగా వస్తుంది. ఈ విధంగా నేను చేసే విధంగా మీరు చేస్తే మీకు కూడా చెట్లు దిగుబడి బాగా వస్తుంది. ఈ ఎండిపోయిన ఆకులు అలాంటివన్నీ ఇలా తోసుకొని చెట్టు మొదట్లో పెట్టుకుంటే మొత్తం అలా ముందు ఆ విధంగా మనం ఏర్పాటు చేసుకోవాలి. ఆ విధంగా చేయడం వల్ల ప్రతి చెట్టుకి ఇలా చెట్టు కింద రాలిన ఆకులు ఎండు ఆకులు ప్రతి చెట్టు మొదట్లో మనం ఈ విధంగా పెట్టుకోవడం వల్ల ఆ ఆకు కుళ్ళిన తర్వాత ఆ ఆకు కుళ్ళింది ఎరువుగా చెట్టుకి ఉపయోగపడుతుంది. దానివల్ల నెక్స్ట్ మన తర్వాత వర్షం పడిన తర్వాత వర్షం నీరు దాంట్లో చెట్టుకి తేమ కూడా అందుతుంది అన్నమాట. ఆ విధంగా ప్రతి చెట్టుకి మనం పెట్టుకుంటే నీరుకి ఇబ్బంది ఉండదు, ఎరువుకి ఇబ్బంది ఉండదు. దానివల్ల తర్వాత మనకి పంట దిగుబడి బాగా వస్తుంది మన చెట్టుకి. ఆ విధంగా మీరు చేసుకుంటే మీకు కూడా దిగుబడి అధిక దిగుబడి వస్తుంది. ఈ విధంగా ఎండిపోయిన చెట్టు కొమ్మలు ఏమైనా ఉన్నాయి అనుకో, జీడి మామిడి, ఆ ఎండిపోయిన జీడి మామిడి కొమ్మలు ఉంటే ముందు వాటిని కొట్టి మనం కిందకు పడేసుకోవాలి. ఈ విధంగా మనం నరుక్కోవాలన్నమాట చెట్టు కొమ్మలు, ఆ ఎండిపోయిన కొమ్మలు ముందు నరుక్కొని తిరగేసుకో. ఈ విధంగా మనము ఎండిపోయిన కొమ్మలు నరికిన తర్వాత ఈ చెట్టుకేమో ఆ కాండంకి కుట్టిన దానికి బోరెక్స్ స్ప్రే చేయడం వల్ల చెట్టు తెగులు రాకుండా పురుగు పట్టకుండా మనకు కాపాడుతుంది అన్నమాట అది స్ప్రే చేయడం వల్ల. ఈ విధంగా నీడనిచ్చే కొమ్మలను కూడా నరికేయాలి. ఓకేనా? ఇంకా ఎక్కడైనా నీడనిచ్చే కొమ్మలు ఉంటే మొత్తం ఈ విధంగా కొట్టుకోవాలన్నమాట. ఈ విధంగా నీడనిచ్చే కొమ్మలు ఎండిపోయిన కొమ్మలు కొట్టివేయడం వల్ల అది ఆ మొక్క చిన్న మొక్కలు మనకి కంపోస్ట్ ఎరువుగా కూడా ఉపయోగించుకోవచ్చు. పెద్ద కర్రలు ఏమైనా ఉంటే అవి మన వంట చెరుకు ఆ విధంగా ఉపయోగించుకోవచ్చు. ఈ విధంగా మనం గొట్టలేసుకోవడం వల్ల రెండు ఉపయోగాలు ఉన్నాయి. వర్షం నీరు మనకు నిలబడుతుంది, నెక్స్ట్ వర్షంతో కొట్టుకొచ్చిన రాళ్ళు కూడా ఒక లైన్గా పద్ధతిగా నిల్చుంటాయి అన్నమాట. నమస్తే భూపతి అన్న. చెప్పిన పద్ధతులు అన్నీ పాటిస్తాము, ఎండు కొమ్మలు అన్ని కుట్టేస్తాము, మొక్క చుట్టూ బట్టలు వేసి వర్షం నీరు కిందకి జారకుండా చూస్తాము. సరే.